నార్కిస్తే మీలాంటి బంగారు తల్లి అమ్మాయిలు మీ స్నేహితులతో ఏదన్నా డిస్కస్ చేసేదా? రాజేశాన్ చూసావా, కిబ్లా చూసావా, లేదా నేను కేజీఎఫ్ చూసావా, ఇలాంటివి కాకుండా అని మొదలు పెడతాం. అంటే ఏంటి అని అడుగుతారు. వాళ్ళకి చెప్పాలి, చెప్పాలంటే మనకి తెలియాలి. అదే అంటున్నా, మనం చెప్పాలి. నీకు తెలుసు, యువర్ అవేర్ అదర్స్ దే డోంట్ అవేర్. అంటే ఇఫ్ దే ఆర్ నాట్ అవేర్ దే కాంట్ అవేర్. అందుకని మనం ఎదగడం ఇంకొకటి పక్కన ద్వారా కాకూడదు. కానీ ఇస్లాం క్రైస్తవం రెండింటికీ ఒకే లక్ష్యం ఉంది, ఎదగడం అంటే తుక్కి ఎదగడం. మనకు అసలు కాన్సెప్ట్ లేదు. వీఆర్ నాట్ ఇన్ దట్ ప్లేస్. అందుకే హిందువుల వలన ఏ దేశం నాశనం అవ్వలే, హిందువుల వలన ఏ దేశం పుట్టలే, హిందువుల వలన ఏ మత ప్రార్థన చేయడం నాశనం కాలేదు, హిందువుల వలన ఇతర మతాలకు ఏ నష్టమూ జరగలేదు. అందరి వలన మనకే నష్టాలు, అందరి వలన మనకే నష్టాలు. ఎందుకంటే అవి మనుషులకు సంబంధించిన మతాలు కాదు కాబట్టి, రాక్షస మతాలు కాబట్టి, రాక్షస మతాలు కాబట్టి. అందుకని నీ స్నేహితులతో నువ్వు మాట్లాడాలి, నీ స్నేహితులతో బంధువులతో నువ్వు మాట్లాడాలి. లవ్ జిహాద్ అంటే తెలుసా అని అడగాలి, తెలియదంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే అన్ని మతాలు సమానం అంటారు కదా, నువ్వేమంటావు అని అడుగు. వెంటనే గొర్రెలు కదా అవును అంటారు. నిన్న రాత్రి ఉన్నసంగా వచ్చావా? నేనేమడిగాను, ఇక్కడ ఎవరన్నా అడ్డగాడిదలు ఉన్నారా అని అడిగాను. అడ్డగాడిద అంటే ఎవరు? అన్ని మతాలు సమానమైన అడ్డగాడిద మనం నిరూపించాలి. ఎందుకోడే అడ్డగాడితే నిరూపించాలి. మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. నాకు గొర్రెలు ఫోన్ చేస్తాయి, బంధువులు ఫోన్ చేస్తారు, ఇప్పుడు అంటే నేను మీ మసీదుకి వస్తా, మీ చర్చికి వస్తా, మీరు చెప్పినట్టే నమాజు ప్రేయర్ చేస్తా, అయిపోయిన వెంటనే గుడికి వచ్చి భజన చేయాలి. అర్థం లేదు కదా, తప్పేం కదా. షియాలు సున్నీలే కానప్పుడు అన్నదమ్ములు నేను ఎందుకు అవుతావురా? ఆవుని పూజించే వాళ్ళు, ఆవును పోసేవాళ్ళు అన్నదమ్ములు అవుతారా? అన్నోడు నోటిని అశుద్ధంతో కడగాలి. ఎంత అబద్ధం అది, ఎంత అబద్ధం. క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు అన్నదమ్ములు కాలేదా? హిందూ క్రైస్తవులు కూర్చున్నా అన్నదమ్ములు అయిపోతారా? వాటి గుచ్చుకోస్తారు రాసుకారు. ఎవరిని చెప్పి నేను అబద్ధాలు చెప్పేవారు? అబద్ధాలు ఎవరు చెప్తావు? నువ్వే చెప్తావు. రఘుపతి రాఘవ రాజారా ఫ్రంట్ బ్యాక్ నాకెత్తాను ఎదవ అబద్ధాలు నువ్వేగా పాడేది. ఈశ్వరు అలా తేలేదమ్మా, ఈశ్వరు నన్నుడు చెప్తాడు అన్నమాట. అలా నన్నుడు చెప్తాడా? నన్నే అది మసీదులో చర్చిలో బంద్ చేస్తాం అన్నదమ్ములం కదరా, అవి మనకిట్లే. అందుకని ఈ అబద్ధాలు చెప్పుకోవాలి నుంచి మన దేశాన్ని రక్షించాం. అంటే ఎవరన్నా సెక్యులర్ మొక్కలు మనోళ్ళే. ఓకేనా? నువ్వు భగవద్గీత, నువ్వు భగవద్గీత. హరే కృష్ణ. Thank you. Sultan.